ప్రైస్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులార ఈ లోకములో మనము ఘనత నొందాలి అంటే కలహమునకు దూరముగా ఉండాలి కలహమునకు కాలు దువ్వువాడు ఘనతకు వీపు చూపుతాడు కలహాలు ప్రారంభించడం సులభమే కానీ వాటిని పరిష్కరించడమే చాలా కష్టం మూర్ఖులు ఎప్పుడూ కలహాన్నే కోరుకుంటారు ఆలోచన లేకుండా మాట్లాడేవారు ప్రతి విషయానికి గొడవలకు చూసేవారు చిన్న విషయాన్ని పెద్దదిగా సృష్టించేవారు ఘనతకు చాలా దూరంగా ఉంటారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మూర్ఖుడు కలహము పుట్టించును కొండగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగువాణిని లాలన చేయును కాని మార్గములో వాణ్ణి నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంట్రుకలు సొగసేన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు అని ప్రియులారా ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును రాజకోపము సింహగర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము సొలోమును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టిన పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు అని ప్రియులార మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతా వచ్చినమే మనము ఉచ్చరింపవలను గాని మనము బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మనకు తగవు అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూడ్చి క్లోయ ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను మీలో ఒకడు నేను పౌలువాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయయుకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిష్మం ఇయ్యలేదు అందుకే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్టెఫన్ ఇంటివారికి బాప్తిస్మమిచ్చితి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని సహోదరి సహోదరులారా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి ఎవడైనను తనకు హాని చేసానని ఒకడు అనుకునే ఏడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనతనని మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరునని నీవు సెలవిచ్చావు తండ్రి మేము కలహమునకు దూరముగా ఉంటూ నీకు ప్రియులైన పిల్లల వలె పోలి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని నీవు మమ్మను క్షమించిన ప్రకారము మేమును క్షమించే మనస్సు కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు ఆమమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్